నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వం చే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ యొక్క వస్తువులను భద్రంగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. రంజాన్ సందర్భంగా సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. కువైట్ లో సామాన్లు తూకం వేసి ఎలా తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి వద్ద తూకం వేసి అలానే ఇస్తారు. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కలెక్ట్స్ కి అయితే స్వాగతం అన్న. ఈద్ మొదటి రోజు పని పురోగతిని తనిఖీ చేయడానికి కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి అహ్మద్ అల్ అవాదీ గారు కువైట్ లోని అనేక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. శనివారం నుంచి సోమవారం వరకు 24వ తేదీ వరకు ఈద్ సందర్భంగా డ్రైవింగ్ లైసెన్స్, సెల్ఫ్ సర్వీసెస్ మిషన్లు నిలిపివేయబడతాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఏప్రిల్ 25 మంగళవారం రోజున తిరిగి పనిచేస్తాయని చెప్పి అధికారులు వెల్లడించారు. కువైట్ లో లగ్జరీ వాహనాలను దొంగిలించి వాటి యొక్క విడిభాగాలను వేరు చేసి విక్రయిస్తూ ఉన్న ఒక కువైటీ పౌరుడితో సహా 2 వ్యక్తులతో కూడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రెడ్ క్రీసెంట్ సొసైటీ కువైట్ లోని 200 నిరుపేద కుటుంబాలకు అవసరమైన అనేక గృహోపకరణాలను పంపిణీ చేసింది. ఈద్ సెలవుల్లో కువైట్ ఎయిర్పోర్టు గుండా రోజువారీ సగటు ప్రయాణికుల సంఖ్య 37,000కు చేరుకుందని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. జిలీప్ ఆల్స్వైక్ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న 2 ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు. కువైట్ యూనివర్సిటీలో కువైటీకరణను 4 ఏళ్ల పాటు వాయిదా వేయాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మళ్లీ ధృవీకరించాలని చెప్పి యూనివర్సిటీ కౌన్సిల్ నిర్ణయించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్ లోని ప్రజలకు మరియు కువైట్ రాజు షేక్ నవాబ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ వేడుకలను సురక్షితంగా నిర్వహించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అనేక రంగాల నుంచి 2,000 మంది పెట్రోలింగ్ సిబ్బంది మరియు 4,000 మంది సైనికులతో భద్రతా ప్రణాళికను రూపొందించింది. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈరోజు కువైట్ లో 1 దినారు 267.38 రూపాయలుగా ఉంది. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 19 దినార్ల వద్ద సేలవుతూ ఉంది. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కలెక్ట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే. నా శుభరాత్రి. జై హింద్.